వీడియోలో కంటెంట్ ఉంది, ప్రజెంటేషన్ బాగుంది, క్వాలిటీ థంబ్నెయిల్ ఉంది, ఆడియో క్వాలిటీ బాగుంది, బట్ మీ వీడియో న్యూ వ్యూవర్స్కి రీచ్ అవ్వాలి అంటే ప్రాపర్ టైటిల్ ఉండాలి, ట్యాగ్స్ ఉండాలి అండ్ డిస్క్రిప్షన్ ఉండాలి. లెట్స్ సీ హౌ టు రైట్ ప్రాపర్ టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్. టైటిల్ స్నాప్చాట్ ఓపెన్ చేయండి, చాట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత మై ఏఐ ఓపెన్ చేయండి, సెండ్ ఏ చాట్లో మీకు కావలసిన ప్రాంప్ట్ ఇవ్వండి, ఆ తర్వాత ఎంటర్ చేయండి, మీకే రిజల్ట్స్ వస్తాయి చూడండి. మీరు ఏ టైటిల్తో సాటిస్ఫై అవుతారో ఆ టైటిల్ని యూజ్ చేసుకోండి. స్నాప్చాట్ లాగే చాట్ జీపీటీ కూడా యూజ్ చేసుకొని టైటిల్ రాసుకోవచ్చు, కాకపోతే రెండింటిలో వచ్చిన దాంట్లో బెస్ట్ ఏదనిపిస్తే అది యూజ్ చేసుకోండి. టైటిల్లో రాసే ప్రతి వాడ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండేలా రాసుకోండి. డోంట్ ఇంక్లూడ్ అన్నెసెసరీ ఎమోజీస్ ఇన్ యువర్ టైటిల్స్. ఓన్లీ యూజ్ వెనవర్ ద టైటిల్ రిక్వైర్స్ ఎమోజీ. టైటిల్ 1, టైటిల్ 2, విచ్ వన్ డూ యూ చూస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ట్యాగ్స్ ఆర్ కీవర్డ్స్. మీ వీడియోకి ఇవ్వాలనుకుంటున్న టైటిల్ని యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. మీరు అలా సెర్చ్ చేయగానే యూట్యూబ్ మీకు కొన్ని టైటిల్స్ని రికమెండ్ చేస్తుంది. అలా రికమెండ్ చేసిన టైటిల్స్ని కాపీ చేసుకోండి, ట్యాగ్ సెక్షన్లో పేస్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల మీ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్లో వీడియో గురించి 2 or 3 lines బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ రాయండి అండ్ మీ వీడియో టైటిల్ ఏదైతే ఉందో అదే మళ్ళీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. హ్యాష్ట్యాగ్స్ కూడా 4 to 5 hashtags రాయండి. అంతకుమించి అస్సలు పెట్టొద్దు. 10-20 hashtags యూజ్ చేశారు అంటే మీ వీడియోలో అసలు ఏముంది అనేది యూట్యూబ్ కి కూడా అర్థం కాదు, అన్ప్రొఫెషనల్ అయిపోతారు. యూట్యూబ్ వీడియోస్ కోసం ఫ్రీ మోషన్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రీ సౌండ్ ఎఫెక్ట్స్, నేను యూజ్ చేసే ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఈ విధంగా మీరు స్నాప్చాట్ అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసి మీ వీడియోకి టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్, మళ్ళీ కలుద్దాం.